ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని మండపేట ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ఆర్ఎల్ చైతన్య పేర్కొన్నారు. డిసెంబర్ 1 మంగళవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ఆసుపత్రి ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్లు చైతన్య హేమలతలు ప్రజలకు హెచ్ఐవి వ్యాధిపై అవగాహన కల్పించారు. సమాజంలో హెచ్ఐవి సోకిన వారితో దూరాన్ని పక్కన పెట్టి సంఘీభావంతో మెలగాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అస్మా అఖ్తర్, ప్రసాదరావు, సురేష్ బాబు, నీలం రాంబాబు, డిపి ఎంపీ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోన సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి బల్లా శ్రీనివాసరావు, మండల కార్యదర్శి మారిశెట్టి సత్యనారాయణ, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చిన వాళ్ళని సపరేట్గా పెట్టడం, దూరంగా ఉంచడం అలా కాకుండా ఈ ఇయర్ స్లోగన్ ఏంటంటే గ్లోబల్ సొలిడారిటీ అండ్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళని మనతో పాటు పీపుల్లా కన్సిడర్ చేసి వాళ్ళు కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ ఏఆర్టీ వాడేటట్టు చూడాలి. వాళ్ళు ఏఆర్టీ టెస్ట్ చేయించుకోవాలంటే వాళ్ళకి కావాల్సిన సీక్రసీ ఉంటుంది. అలాగని చెప్పి వాళ్ళు ఏదో పాజిటివ్ అని రాగానే వాళ్ళని బయట పెట్టడం, దూరంగా పెట్టడం, వాళ్ళతో మాట్లాడడం అనేది ఇలా కాకుండా అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ ద పేషెంట్ కంటిన్యూ ద ఏఆర్టీ లైఫ్ లాంగ్. వాళ్ళు లైఫ్ లాంగ్ ఏఆర్టీ వాడేటట్టు చూసుకోవాలి. అది ఒక్కసారి గుర్తు చేసుకోవడానికి ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా డిసెంబర్ 1న మొత్తం జరుగుతుంది. కానీ వాళ్ళు చాలామంది ఉంటున్నారు. ప్రజలు వాళ్ళందరికీ వాళ్ళుగా స్వచ్ఛందంగా హెచ్ఐవి పరీక్ష చేయించుకున్నట్లయితే, ఒకవేళ వాళ్ళకి హెచ్ఐవి ఉన్నట్లు నిర్ధారణ అయితే మరి ఏఆర్టీ ట్రీట్మెంట్ ఉంది. ఇక్కడంతా చెప్పేదంతా గోప్యంగా ఉంచబడుతుంది. కనుక ఈ విధంగా ప్రజలందరూ వాళ్ళకు వాళ్ళగా ప్రతి ఒక్కరు హెచ్ఐవి టెస్ట్ చేయించుకొని ఒకవేళ హెచ్ఐవి ఉన్నట్లయితే ఏఆర్టీ మందులు వాడుకొని వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది.